నమస్కారాలు జ్యోతిబా పూలే 130 వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆయన విగ్రహానికి పుష్పమాల వేసి అంజలి ఘటించడం జరిగింది మరి భారతదేశంలో ఒకసారి చూసుకుంటే చారిత్రకంగా ఎంతో మంది మహాన్ భావులు జన్మించి మన దేశానికి ఎంతో సేవ చేశారు ఆ రకంగా చూసినప్పుడు జ్యోతిబా పూలే మరి బ్రిటిష్ పరిపాలనా కాలంలో ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి అణగారిన వర్గాలకు సంబంధించి చదువుకోవాలి అన్నటువంటి ఒక గొప్ప నినాదాన్ని ఆ రోజు ఆయన ప్రజల్లోకి తీసుకొచ్చారు దానివల్లనే మరి మహిళల్లో గాని అటు బడుగు బలహీన వర్గాల్లో గాని చైతన్యం వచ్చి చదువుకి ఒక ప్రాముఖ్యత అనేది వచ్చింది ఆయన చూపినటువంటి మార్గంలోనే తదుపరి శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా మరి బడుగు బలహీన వర్గాల వారి గురించి ఆలోచన చేసి రాజ్యాంగపరంగా కూడా రక్షణ కల్పించి అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక అభివృద్ధికి సాంఘిక అభివృద్ధికి ఆయన కృషి చేసినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే అటువంటి గొప్ప మహానుభావులు చూపించినటువంటి మార్గాన్ని మనం కూడా పాటించి వాళ్ళ స్ఫూర్తిని తీసుకుని మనకు మన జీవితంలో ఎంతో కొంతమేర మనం సహాయ సహకారాలు 10 మందికి అందించాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను.